Hello students, in our previous class we had completed about the measurement of volume for the regular solids and irregular solids. All we know, regular solid means the solids which are having definite shape, and the volumes of the regular bodies can be measured by using their appropriate formulas. And all we learned about the formulas and their uses to measure the volume of regular solids. For irregular solids, the volume is measured by using the measuring cylinder. Okay, measuring cylinder is a device, measuring flask, which is help us to measure the volume of the irregular solids, right? Irregular solid means solids without any particular shape or no definite shape. Today we are going to understand volume of liquids. Then how we can find the volume of liquids or measurement of volume of liquids? Okay, so manaki enti volume of liquid and again volume of gases kuda man find out cheyalante, so enduku ee necessity vachindi ante matter anedi manaki three types untayi, right? Matter is three types. A body aina sare or a matter aina sare, on earth there may be a chance to exist in three possible states. Three possible states lo unde chance anedi undi. Entadu manaki solids, deene physical classification of matter ni antaru. Deeni gurinchi meer chemistry lo detail ga nechukuntaru amma. Matter is divided into solids, liquids and gases on based on the physical state or phase. Any physical state is called phase. Solid phase, liquid phase, gases phase. ఇలాంటి సాలిడ్స్ మనకి ఉండే టూ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉంటుంది అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుంది. ఈవెన్ ఫిక్స్డ్ షేప్ మనం చెప్పగలిగే షేప్ లేకపోయినప్పటికీ కూడా వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో వి హ్యాడ్ ఎ డిస్కషన్. ఓకే, అండ్ లిక్విడ్స్ అంటే ఏంటంటే వీటికి ఫిక్స్డ్ షేప్ ఉండదు. కంటైనర్ షేప్ అనే మనం లిక్విడ్ యొక్క షేప్ గా తీసుకుంటాం, రైట్? మీరు ఏ కంటైనర్, ఏ షేప్ ఉన్న కంటైనర్ లో అయితే లిక్విడ్ తీసుకున్నారో, బికాస్ ఆఫ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇట్ టేక్స్ ది కంటైనర్ షేప్. ఆ కంటైనర్ షేప్ ని మీరు లిక్విడ్స్ యొక్క షేప్ లా తీసుకుంటారు. అండ్ ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఓకే, లిక్విడ్స్ ఏముంటుంది మనకి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. ఆల్ ద లిక్విడ్స్ ఆర్ హావింగ్ ఫిక్స్డ్ వాల్యూమ్. మరి ఇలాంటి ఒక మారినటువంటి వాల్యూమ్ ఉన్నప్పుడు ఆ లిక్విడ్స్ యొక్క వాల్యూమ్ మెజర్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇదే మనకి మెజర్మెంట్ అంటే లిక్విడ్. ఒక లిక్విడ్ ని మనం క్వాంటిటీని మెజర్ చేస్తున్నాము అంటే దాని యొక్క వాల్యూమ్ ని మెజర్ మాత్రమే మెజర్ చేస్తాము, రైట్? అండ్ వేరేస్ గ్యాసెస్ తీసుకుంటే ఇక్కడ మీకు ఇట్ హ్యాస్ నో ఫిక్స్డ్ షేప్ అండ్ నో ఫిక్స్డ్ వాల్యూమ్. ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుంటాం అంతే. గ్యాస్ ఉండే వాల్యూమ్ ఏంటి అంటే అది ఏ కంటైనర్ లో అయితే ఉందో ఆ కంటైనర్ వాల్యూమ్ మొత్తాన్ని మనం గ్యాస్ యొక్క వాల్యూమ్ లా తీసుకుంటాం. ఇట్స్ అవర్ అజంప్షన్ ఓన్లీ బట్ నాట్ ఇట్స్ ట్రూ వాల్యూమ్. అండ్ ఒక షేప్ ఆఫ్ గ్యాస్ ఆర్ గ్యాస్ తీసుకున్నాము అంటే ఏదైనా ఒక ఎంటీ వెజల్ లో ఒక క్లాస్ రూమ్ లో ఎంత ఎయిర్ ఉంది, షేప్ ఆఫ్ ఎయిర్ అంటే ఏం చెప్తారు, క్లాస్ రూమ్ షేప్ ని మనం ఆ గ్యాస్ యొక్క షేప్ లా తీసుకుంటాము అండ్ గ్యాస్ యొక్క వాల్యూమ్ లా తీసుకుంటాం. ఇట్స్ అవర్ అజంప్షన్, నాట్ ఇట్స్ యాక్చువల్ ట్రూ ఆర్ యాక్చువల్ ఆర్ ట్రూ వాల్యూ. ఓకే, లేదు కాబట్టి ఇక్కడ మనం మెజర్ చేయనవసరం లేదు. ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది కాబట్టి లిక్విడ్ కి ఈ లిక్విడ్ యొక్క వాల్యూమ్స్ కూడా మనం చెప్పాలి, లైక్ సాలిడ్స్ యొక్క వాల్యూమ్స్ చెప్పినట్టుగా. అది ఎలా అనేది మనకి ఈరోజు క్లాస్. సో ట్రై టు అండర్స్టాండ్ చూడండి. మరి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ అంటే ఏంటి? వాల్యూమ్ అనేది మనకి కంటైనర్స్ లో మాత్రమే ఉంటుంది కదా. మరి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ అంటే, మనం ఏ కంటైనర్ లో అయితే ఒక లిక్విడ్ ని తీసుకుంటున్నామో ఆ కంటైనర్ లోపల ఎంత వాల్యూమ్, టోటల్ స్పేస్ ఎంతైతే ఉంటుందో, ఆ వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో, అవైలబుల్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అదే ఆ లిక్విడ్ యొక్క వాల్యూమ్ కూడా ఉంటుంది. జస్ట్ లైక్ నౌ ఐఎమ్ టేకింగ్ 1 లీటర్ బాటిల్. ఆ 1 లీటర్ బాటిల్లో నేను ఫుల్గా వాటర్ని ఫిల్ చేశాను. ఇప్పుడు ఆ లోపల వాటర్ ఎంత ఉంది అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఎంత చెప్తారు ఆన్సర్? ఇట్ ఈస్ 1 లీటర్. ఎందుకంటే అది లీటర్ బాటిల్ కదా సార్. ఓకే, అంటే ఆ లీటర్ బాటిల్ లోపల టోటల్ వాల్యూమ్ అవైలబుల్ ఈజ్ 1 లీటర్.
టోటల్ స్పేస్ అవైలబుల్ ఎంత ఉంది 1 లీటర్ ఉంది. ఆ మొత్తం స్పేస్ ని మనం ఎవరితో ఆక్యుపై చేసాం, వాటర్ తో ఫిల్ చేసాం. కాబట్టి ఆ వాటర్ కి ఎంత వాల్యూమ్ ఉంటుంది, 1 లీటర్ ఉంటుంది. అంటే ఆ కంటైనర్ లోపల ఎంత వాల్యూమ్ అయితే అవైలబుల్ ఉందో అదే ఆ లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఉంటుంది. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఇస్ నథింగ్ బట్ ప్రసన్నం చేసుకోలేనా సరే వాల్యూమ్ ఆఫ్ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటేనా సరే ఇస్ నథింగ్ బట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కంటైనర్. ఏ కంటైనర్? మనం ఏ కంటైనర్ లో అయితే ఆ లిక్విడ్ ని మనం తీసుకున్నాము, వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ ఇన్ విచ్ లిక్విడ్ ఎక్కడైతే ఉందో మనకి ఆ కంటైనర్ యొక్క వాల్యూమ్ ఈక్వల్ అవుతుంది. లీటర్ బాటిల్ లోపల మొత్తం లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఎంత? 1 లీటర్. హాఫ్ లీటర్ బాటిల్ లో ఉన్న మొత్తం లిక్విడ్ వాల్యూమ్ ఎంత? 1/2 లీటర్. ఒక 20 లీటర్ ట్యాంక్ లో ఉందనుకోండి, కిరోసిన్ నేను ఫిల్ చేశాను, కిరోసిన్ ఇస్ ఎ లిక్విడ్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ కిరోసిన్ ఇన్ సైడ్ ద 20 లీటర్ ట్యాంక్ అంటే ఇట్ ఈస్ 20 లీటర్. ఇలా మనకి కంటైనర్ లోపల ఎంత వాల్యూమ్ అయితే ఉందో ఆ వాల్యూమే ఆ లిక్విడ్ యొక్క వాల్యూమ్ కూడా అవుతుంది. ఓకే, అండ్ సేమ్ స్ట్రాటజీని మన వాల్యూమ్స్ ఆఫ్ లిక్విడ్స్ ని మెజర్ చేయడానికి డైలీ లైఫ్ లో ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ మనకి మెజర్మెంట్ లో ఏది ఇంపార్టెంట్ అంటే యూనిట్స్ ఇంపార్టెంట్. మరి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ ని ఏ యూనిట్స్ లో చెప్పాలి? ఓకే, వాట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్? లెట్స్ సీ. సో యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ కష్టాన్ని, సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఎక్స్ప్రెస్డ్ బై ద మీటర్ క్యూబ్ అండ్ సెంటీమీటర్ క్యూబ్. హియర్ ద మీటర్ క్యూబ్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ అండ్ సెంటీమీటర్ క్యూబ్ ఈస్ సిజిఎస్ యూనిట్ ఆఫ్ వాల్యూమ్. బట్ దోస్ మీటర్ క్యూబ్స్ అండ్ సెంటీమీటర్స్ క్యూబ్స్ ఆర్ నాట్ సూటబుల్ టు ఎక్స్ప్రెస్ ద వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్. ఓకే, హియర్ వీ హ్యావ్ ద స్పెషల్ యూనిట్స్ అండ్ దే ఆర్ ఫస్ట్ లీటర్. జనరల్గా మీకు మన డైలీ లైఫ్లో మనం ఫేస్ చేసే లిక్విడ్స్ ఏంటి? మోస్ట్లీ మనం వాటర్ గురించి, వాటర్ ఉంటుంది, వీఆర్ డీలింగ్ విత్ ద వాటర్, మిల్క్, కిరోసిన్, పెట్రోల్, ఆయిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి, ఇవే కదా మనం ఫేస్ చేసే లిక్విడ్స్. ఈ లిక్విడ్స్ని మనం ఏ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి? మార్నింగ్ మిల్క్ మ్యాన్ వచ్చి ఎలా అడుగుతారు, 1 కిలోగ్రామ్, 1 మీటర్ క్యూబ్ మిల్క్ కావాలా మీకు, 10 మీటర్ క్యూబ్ మిల్క్ కావాలంటారా, లేదా 1 లీటర్ మిల్క్ కావాలా, లేదా 2 లీటర్స్ మిల్క్ కావాలని అంటారా? సో సిన్స్ వీఆర్ యూజింగ్ హియర్ లీటర్, అక్కడ లీటర్ అనేది ఏంటి అంటే ఆ పర్టికులర్ లిక్విడ్ యొక్క వాల్యూమ్ చెప్తున్నారు. ఓకే, లీటర్స్లో మన లిక్విడ్స్ యొక్క వాల్యూమ్స్ చెప్తాము. మరి ఈ లీటర్కి ఎస్ఐ యూనిట్ ఆఫ్ వాల్యూమ్ ఏంటి? స్టాండర్డ్ ఇంటర్నేషనల్స్ ప్రకారం యూనిట్ ఏంటి మనకి వాల్యూమ్? వాల్యూమ్ ఇట్ ఈస్ మీటర్ క్యూబ్. ప్రీవియస్ వీడియోస్లో చూసాం, దెన్ 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్ క్యూబ్స్? దట్ ఈస్ ఇంపార్టెంట్, పెట్టుకోండి. 1 లీటర్ అన్నా 1 బిఎం క్యూబ్, క్యూబిక్ డెకామీటర్స్ అన్నా ఆర్ డెకామీటర్ క్యూబ్ అన్నా ఒకటే. దీని నుంచి మనం ఈ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. 1 డెకామీటర్ క్యూబ్ అన్నా 1 లీటర్ వాల్యూమ్ అన్నా ఒకటే. సిన్స్ మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు డెకామీటర్ ఈస్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అని నేర్చుకున్నారు చూడండి. సబ్ మల్టిపుల్స్ ఆఫ్ యూనిట్స్ అని ఉన్నాయా మల్టిప్లికేటివ్ ఫ్యాక్టర్స్ లో? డెకా, కిలో, మెగా ఇలా వచ్చాయి కదా. 1 డెకా అంటే ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 10. సిన్స్ ఇట్ ఈస్ ద మీటర్, 10 మీటర్. మరి 1 డెకామీటర్ క్యూబ్కి ఎన్ని మీటర్స్ వస్తాయి? దీని నుంచి నేను 1 డెకామీటర్ క్యూబ్ ఎలా రాస్తున్నానంటే 1 డెకామీటర్ క్యూబ్ మీటర్ ఇంటూ 1 డెకామీటర్ ఇంటూ 1 డెకామీటర్, దట్ ఈస్ ఈక్వల్ టు 10 మీటర్ ఇంటూ 10 మీటర్ ఇంటూ 10 మీటర్. ఓకే, సిన్స్ డెకామీటర్ అంటే 10 కదా, దేర్ఫోర్ ఇట్ ఈస్ 1000 మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్. 1000 మీటర్ క్యూబ్ వాల్యూమ్స్ని మనం 1 లీటర్ కావాలి.
This is the relation. Or 1 decameter cube is equal to 1000 meter cube. Ila manam liter and decameter cube same and 1 liter is equal to 1000 meter cube volume. 1000 meter cube volume simple to manam. So decameter kadamma, this is decimeter. 1 by 1000 meter cubes is called 1 liter. Decimeter. And to the power of minus 1 meter out today means 1 by 1000 and 1 by 1000 is falling 1 by 10 1 by 1000 meter cubes is called 1 liter out today or 10 to the power of minus 3 meter cube is nothing but 1 liter liquid out today. Okay, and whereas same this is not deca decium decim meter cube. Decimeter cube is nothing but 1 liter. Okay, the next milliliter. So another unit of volume of liquid is milliliter. So 1 milliliter is equal to 1 centimeter cube. Directly the CGS is equal to. Okay, 1 centimeter cube volume anna 1 milliliter anna okate. Right? మరి ఏంటి 1 మిల్లీలీటర్ అంటే అర్థం ఒక సెంటీమీటర్ క్యూబ్ అంటే అర్థం ఏంటి ఒక సెంటీమీటర్ సైడ్ ఉన్న ఒక క్యూబ్ తీసుకుంటే క్యూబ్ షేప్ లో ఉన్న బాడీ తీసుకుంటే ఇప్పుడు దీనికి వాల్యూమ్ ఎంత అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఎలా చెప్పారు సార్ అంటే సిన్స్ ఇట్ హ్యాస్ ద సైడ్ వాల్యూ 1 సెంటీమీటర్ ఓకే సో క్యూబ్ కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి సైడ్ క్యూబ్ 1 సెంటీమీటర్ హోల్ క్యూబ్ 1 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది సో ఇలాంటి ఒక బాక్స్ లో నేను ఫుల్ గా ఒక లిక్విడ్ ఫిల్ చేస్తే ఈ లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఈస్ ఈక్వల్ టు 1 మిల్లీలీటర్ అవుతుంది దట్ ఈస్ వై 1 మిల్లీలీటర్ ఈస్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్ అండ్ లీటర్ కి మిల్లీలీటర్ కి మధ్య రిలేషన్ ఏంటి అంటే చూడండి ఎలా వస్తుంది అంటే 1 మిల్లీలీటర్ is equal to 1 milliliter is equal to milli ante enta submultiplicative factor 10 to the power of minus 3 since it is the liter we have to write here liter this is the relation 1 milliliter is equal to 10 to the power of minus 3 liters or dinne inga ela rastam manam 1 by 1000 liter ani rastunnachu right or 1000 ante iskostai 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్ అవుతుంది ఆర్ మిల్లీలీటర్ అన్న సెంటీమీటర్ క్యూబ్ అన్న ఒకటే కదా దీన్ని మనం సెంటీమీటర్ క్యూబ్ అని కూడా రాస్తాం ఓకే 1000 మీన్స్ సెంటీమీటర్ క్యూబ్ 1 సెంటీమీటర్ ఇంటూ ఇది రైట్ 1000 అవుతుంది అమ్మా డోంట్ బి కన్ఫ్యూజ్ ఇట్ ఇస్ డెసిమీటర్ క్యూబ్ decimeter cube. Note it down. These are the units to measure volume of liquids. Practical units we have. In terms of liters and milliliters, we can measure the volume of liquids. Maintain your running notes date wise with neat handwriting. The next the next the devices used to measure the volume of liquids edo oka device kavali kada mari volumes of liquids measure cheyadaniki what are the plausible devices and where we are using those devices to find the volume of liquids let's see this is the last topic in measurements amma
So after this topic, we will start our new chapter. So, following devices or used to measure volume of liquids. లిక్విడ్ వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం కొన్ని డివైజెస్ యూజ్ చేస్తాము. అవి ఎలా ఉంటాయో మీకు డయాగ్రామ్స్ డ్రా చేసి అండ్ వాటి యొక్క పర్పస్ చెప్పండి. ఫస్ట్ మెజరింగ్ సిలిండర్. మెజరింగ్ సిలిండర్ ఇది మనకి సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది అండ్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ తో ప్రిపేర్ చేస్తారు. ద మెటీరియల్ యూజ్ టు మేక్ ద మెజరింగ్ సిలిండర్ ఇస్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. అది మీకు చూడడానికి ఎలా ఉంటుంది. ఇది మనకి కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్లో ఆ కెమికల్స్ యొక్క వాల్యూమ్స్ లిక్విడ్ కెమికల్స్ యొక్క వాల్యూమ్స్ మెజర్ చేయడం కోసం ఉపయోగిస్తారు. విచ్ ఈస్ సిలిండ్రికల్ షేప్డ్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ మెజర్ విచ్ ఈస్ మార్క్డ్ ది నోన్ వాల్యూమ్. ఒక నోన్ వాల్యూమ్ని మార్క్ చేసి ఉంచుకోవాలి. దీని మార్కింగ్ అనేది ఇలా ఉంటుంది, ఇలా మనకి మార్కింగ్స్ ఉంటాయి. సో ఇవి మనకి కెపాసిటీ ఎంత వాల్యూమ్ వరకు మెజర్ చేసిందంటే దీంతో మనకి 10 ml వాల్యూమ్స్, 20 ml, 50 ml అండ్ 100 ml మెజరింగ్ సిలిండర్స్ అనేవి ఉంటాయి. 10, 20, 50, 100 అంతకంటే ఎక్కువైతే వేరే డివైసెస్ యూజ్ చేస్తారు. ఈ రిలేటివ్ వాల్యూస్లో మనం వాల్యూమ్స్ చెప్పొచ్చు అని అంటే క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ మెజరింగ్ సిలిండర్ని యూస్ చేస్తారు. ఎలా అంటే సింపుల్, మీకు 10 ml కెమికల్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ml మెజరింగ్ సిలిండర్ తీసుకుని 10 ml మార్క్ చేసి ఉంటాం కదా, ఆ హైట్ వరకు నువ్వు లిక్విడ్ తీసుకుంటే ఆ లిక్విడ్కి వాల్యూమ్ ఎంత ఉన్నట్లు 10 ml ఉంటుంది. అదే 20 ml అయితే 20 ml మెజరింగ్ సిలిండర్ తీసుకుంటాము, ఆ 20 ml మార్క్ వరకు తీసుకుంటాం, లేదా 10 ml తీసుకుంటే 2 times తీసుకుంటాం. అలా మనకి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ని మెజరింగ్ సిలిండర్తో మెజర్ చేయొచ్చు. ఓకే, ఇది కెపాసిటీస్ అండ్ దీన్ని గ్లాస్ ఆర్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు. విచ్ ఈస్ ఎన్ సిలిండర్ షేప్ యూజెస్ ఫస్ట్ రిక్వైర్డ్ హైట్ మనం తీసుకుంటే అదే మనకి కావాల్సిన మెజరింగ్ వాల్యూమ్ అవుతుంది. ఓకే ఓకే, లీటర్ ఫ్లాస్క్. ఇది మనం డే టు డే లైఫ్ లో కిరోసిన్ ఆర్ మిల్క్ యొక్క వాల్యూమ్స్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తామమ్మా లిక్విడ్ లీటర్ ఫ్లాస్క్ అనేది. విచ్ ఈస్ లుకింగ్ లైక్ దిస్. ఇది కూడా సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది అండ్ ద వాల్యూమ్ విచ్ ఈస్ మెజర్డ్ బై యూజింగ్ దిస్ లీటర్ ఫ్లాస్క్ ఈస్ వన్ లీటర్ ఫ్లాస్క్ ఉంటాయి. అంటే 1 liter కానీ లేదా 1/2 liter కానీ ఉంటాయి. ఇక్కడ మనం దీంతో ఎంత చెప్పొచ్చు, 1 liter ఆర్ 500 ml అంటే 1/2 liter. ఆర్ 1 liter 10 liters కూడా చెప్పొచ్చు. 10 times తీసుకుంటే మనకి 10 liter వస్తుంది కదా. ఇలా మల్టిపుల్ ఫార్మ్స్లో తీసుకుని వెయిట్ యొక్క వాల్యూమ్స్ మెజర్ చేస్తారు దీంతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనకి ఇట్స్ ఎ మెటల్ బాడీ, ఇట్స్ ఎ మెటల్ బాడీ. గ్లాస్ ప్లాస్టిక్తో చేయరు, ఎందుకంటే పోర్టబుల్గా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే బ్రేకేజెస్ ఉంటాయి కదా, సో దానికోసం మెటల్ బాడీతో తయారు చేస్తారు, మెటల్తో తయారు చేస్తారు. విచ్ ఇస్ ఆల్సో సిలిండ్రికల్ ఇన్ షేప్. ఎక్కడ యూజ్ చేస్తున్నాం దీన్ని మనం, టు మెజర్ వాల్యూమ్ ఆఫ్ మిల్క్ ఆర్ కిరోసిన్ ఆర్ ఎనీ లిక్విడ్ విచ్ ఇస్ యూస్ డే టు డే లైఫ్. ఆ డే టు డే లైఫ్లో యూస్ చేసే లిక్విడ్స్ యొక్క వాల్యూమ్స్ చెప్పడం కోసం, మిల్క్ కిరోసిన్ ఇలాంటివి చెప్పడం కోసం మనకి లీటర్ ఫ్లాస్క్ అనేది యూజ్ అవుతుంది. నోటి డౌన్ ఇక్కడ కూడా సేమ్ అమ్మా, ఇక్కడ మార్క్ చేసుకుంటారు మీకు. ఆ మార్కింగ్ వరకు తీసుకుంటే ఒక పర్టికులర్ లిక్విడ్ ఆ లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఎంత అవుతుంది అంటే 1 liter అవుతుంది. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థర్డ్ డివైస్ ఏంటంటే కోరికల్ ఫ్లాస్క్. కోరికల్ ఫ్లాస్క్ సో ఇది ఒక డిజైన్ షేప్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఓకే రౌండ్ బాటమ్ ఫ్లాస్క్
and conical flask is also used to measure the volume of liquid. Conical flask. Conical flask is made up with the glass which is looking like this. దీని మనం కోనికల్ ఫ్లాస్క్ అంటాము. ఇక్కడ మార్కింగ్ ఉంటుంది. మేబీ మీకు ఇక్కడ మార్కింగ్ చూసుకుంటే ఎంఎల్ ఉండొచ్చు లేదా 500 ml ఉండొచ్చు. అంటే మనం కెమిస్ట్రీ ల్యాబ్స్లో 100 ml కంటే తక్కువ మెజర్మెంట్ కెమికల్స్ యొక్క లిక్విడ్స్ యొక్క వాల్యూమ్స్ మెజర్ చేయడానికి మెజరింగ్ సిలిండర్ వాడతారు. 250-500 ml ఈ రేంజ్లో అంటే హై క్వాంటిటీలో లిక్విడ్ కెమికల్స్ యొక్క వాల్యూమ్స్ మెజర్ చేయడం కోసం కోనికల్ ఫ్లాస్క్ని యూస్ చేస్తారు. ఓకే, సో కోనికల్ ఫ్లాస్క్ని ఏంతో ప్రిపేర్ చేస్తారు, మేడప్ ఉంటుంది మోస్ట్లీ గ్లాస్ మీకు షేప్ ఇలా ఉంటుంది, దీని కోనికల్ ఫ్లాస్క్ షేప్ అనేసి అంటాం. ఓకే, ఎక్కడ యూజ్ చేస్తున్నారు దీన్ని? ల్యాబ్స్లో యూజ్ చేస్తారు. ఇండస్ట్రీ ల్యాబ్స్లో హై క్వాంటిటీ వాల్యూమ్ ఆఫ్ కెమికల్స్ లిక్విడ్ కెమికల్స్ యొక్క వాల్యూమ్స్ని హై క్వాంటిటీస్లో అంటే 250-500 రేంజ్లో మెజర్ చేయడం కోసం ఈ కోనికల్ ఫ్లాస్క్ అనేది యూజ్ అవుతుంది. నేను నెక్స్ట్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ని మెజర్ చేయడం కోసం కాదు, వాల్యూమ్ ఆఫ్ డిశ్చార్జ్ వాల్యూమ్ ఆఫ్ డిశ్చార్జ్ లిక్విడ్ ని మెజర్ చేయడం కోసం ఉపయోగిస్తారు. అంటే ఈ డివైస్ నుంచి ఎంత లిక్విడ్ అయితే బయటకు వెళ్ళిపోయిందో దా వాల్యూమ్ లిక్విడ్ యొక్క వాల్యూమ్ మెజర్ చేయడం కోసం ఉపయోగిస్తుంది. చూడడానికి ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ లాంగ్ 1 మీటర్ లెంగ్త్ ఉండేటటువంటి ఒక ట్యూబ్ ఉంటుంది. ఇక్కడ ఒక కార్క్ ఉంటుంది, కార్క్ ఓపెన్ చేసినప్పుడు ఇందులో లిక్విడ్ మనకి కిందకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు 19, 18, 17, 10, 20 ఓకే. సో ఇది దేనికి యూస్ చేస్తారు? వాల్యూమ్ ఆఫ్ డిశ్చార్జ్ లిక్విడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో 100 ml తీసుకుంటారు. ఒక రియాక్షన్ కెమికల్, ఒక లిక్విడ్ కెమికల్ని బీకర్లో కానీ లేదా కోనికల్ ఫ్లాస్క్లో కానీ తీసుకుని ఈ ట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, డ్రాప్ వైస్ పడుతుంది కదా, టైట్రేషన్ అంటే కాన్స్టెంట్ స్టిరింగ్, ఇలా ఇలా తిప్పడానికి కాన్స్టెంట్ స్టిరింగ్ అనేసి అంటాము. అక్కడ ఆ రెండు కెమికల్స్ ఒక పర్టికులర్ అమౌంట్స్లో మిక్స్ అయినప్పుడు మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ రియాక్షన్ ఎండ్ పాయింట్ అంటారు. అంటే రియాక్షన్ కంప్లీట్ అయిందని మనకి ఎలా వస్తుంది, కలర్ చేంజ్ అవ్వడము, ఒక లిక్విడ్ సాలిడ్ ఫామ్ అవ్వడము జరుగుతుంది. అది ఫామ్ అయినప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 ml తీసుకున్నాం కదా, ఇప్పుడు లెవెల్ ఇక్కడ వరకు వచ్చింది 80 ml. ఓకే, ఇప్పుడు డిశ్చార్జ్ అయిన లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఎంత? ఫస్ట్ 100 ml ఉన్నది, 80 ml పడుతుంది. అంటే ఈ గ్యాప్ ఏమవుతుంది, బయటకు వచ్చేసిన లిక్విడ్ యొక్క వాల్యూమ్ అవుతుంది. దాన్నే వాల్యూమ్ ఆఫ్ డిశ్చార్జ్ లిక్విడ్ అనేసి అంటారు. దీన్ని మెజర్ చేయడం కోసం ఉపయోగించే డివైజర్ బ్యూరెట్. ఓకే, అండ్ దెన్ లాస్ట్ ఫిట్బిట్ అప్పుడు యూస్ చేస్తామా, 6th డివైజర్ ఇస్ ఫిట్బిట్. మనకి కెమిస్ట్రీ ల్యాబ్లో కానీ లేదా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో బ్లడ్లో ఉండే డిఫరెంట్ ఫ్లూయిడ్స్ని టెస్టింగ్ కోసం ఏం చేస్తారంటే వెరీ లో క్వాంటిటీ ఆఫ్ వాల్యూమ్, చాలా తక్కువ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది. కెమికల్ రియాజెన్స్ని కావచ్చు బ్లడ్కి, లేదా బ్లడ్లో ఉండే డిఫరెంట్ ఫ్లూయిడ్స్ని కావచ్చు, లేదా కెమిస్ట్రీ ల్యాబ్లోనే డిఫరెంట్ లిక్విడ్స్ని కావచ్చు, యాక్యురేట్గా అండ్ వెరీ లో అమౌంట్స్ ఆఫ్ వాల్యూమ్స్లో కొన్ని కెమికల్స్ని మెజర్ చేయాల్సి వస్తుంది. అలాంటి కేసెస్లో మనకి పిప్పెట్ అనేది యూజ్ అవుతుంది, విచ్ గివ్స్ ది లో వాల్యూమ్ యాక్యురేట్గా తక్కువ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ మెజర్ చేయడం కోసం మనకి పిప్పెట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, పిప్పెట్ పైకి చూడడానికి ఎలా ఉంటుంది అంటే లుకింగ్ లైక్ దిస్. మధ్యలో ఒక బల్బ్ ఉంటుంది, స్టెమ్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక ఓపెన్ ఎండ్, అండ్ ఇక్కడ ఒక ఓపెన్ హోల్. ఇక్కడ మార్కింగ్ ఉంటుంది, మేబీ ఇట్ ఈస్ 10 ml అవ్వచ్చు లేదా 20 ml అవ్వచ్చు. ఈ 10 ml లేదా 20 ml మనం యాక్యురేట్గా వితౌట్ ఎనీ ఎర్రర్స్ ఒక లిక్విడ్ యొక్క వాల్యూమ్స్ని అప్ టు ద 10 ml అండ్ 20 ml మనం మెజర్ చేయడం కోసం పిప్పెట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డివైజెస్ విచ్ హెల్ప్స్ టు అస్ టు మెజర్ ది వాల్యూమ్ ఆఫ్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ లిక్విడ్స్ ఇన్ ద డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఒకసారి ఆ డివైజ్ నేమ్స్ చెప్పమని చూడండి, ఈ నేమ్స్ ఇంకా
volume of liquid can be measured by using the measuring cylinder, liter flask, conical flask, burette and pipette. ఇక్కడ మనకి పిపెట్ బ్యూరెట్ అనేవి కొంచెం ఇంపార్టెంట్. బ్యూరెట్ అయితే మనకి డిశ్చార్జ్ లిక్విడ్ యొక్క వాల్యూమ్స్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాము ఇన్ కెమిస్ట్రీ ల్యాబ్స్. రియాక్షన్స్ ని టైట్రేషన్స్ అంటారు, మీరు హైయర్ క్లాసెస్ లో చూస్తారు అవి. అండ్ పిపెట్స్ అయితే కనుక మనకి హై రిజల్యూటెడ్ డివైస్ అని చెప్పొచ్చు, అంటే వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ మనం మోస్ట్ యాక్యురేట్ గా చెప్పొచ్చు, వెరీ లో వాల్యూమ్స్ ఆల్సో అప్ టు 10 ml అంతకంటే తక్కువ. ఈవెన్ మీకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో అయితే ఈవెన్ మైక్రోలీటర్స్ లో కూడా వాల్యూమ్స్ మనం పిపెట్స్ తోనే మెజర్ చేస్తాము. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్. సో ఇఫ్ ద టెక్స్ట్ బుక్ ఈస్ అవైలబుల్, రీడ్ హోల్ ద టాపిక్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, దట్ ఈస్ యువర్ హోంవర్క్. అదర్వైజ్ రీడ్ ద రన్నింగ్ నోట్స్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్, దట్ ఈస్ యువర్ హోంవర్క్. We will start our new topic in our next video, Samma. Thank you for watching. See you in the next video.